అపాయింట్మెంట్ ఆయన వెళ్తున్నారు కదా, ఎవరు వెళ్తే దానికి తప్పేం లేదు, పెద్ద ఇష్యూ కాదు. పాయింట్ ఏంటంటే ప్రాబ్లము మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం. ఇక్కడ ఇచ్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారో మాకు తెలియదు. చిరంజీవి గారిని పిలిచినప్పుడు, చిరంజీవి గారిని పిలిచినప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను వస్తాను పరిగెత్తలేం కదా, మనకు అనవసరమైన విషయం కదా. బట్ ఏంటంటే నాకు తెలిసి నిన్న దాము గారు కూడా, సెక్రటరీ గారు కూడా చిరంజీవి గారిని కలిశారు, చెప్పి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో బట్ ఏంటంటే అఫిషియల్గా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను అంటాను, ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్స్ రికగ్నైజ్డ్ బాడీస్ ఉన్నాయి, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీస్. ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై బోత్ ద గవర్నమెంట్స్. సో ఎనీ ఇష్యూస్ పర్టైనింగ్ టు ది ఫిలిం ఇండస్ట్రీ షుడ్ బీ స్పోకెన్ టు ది పర్టైనింగ్ ఇండస్ట్రీస్, ఐ మీన్ పర్టైనింగ్ అసోసియేషన్స్. ఆ రెండు అసోసియేషన్లతోనే పిలిచి మాట్లాడాలి. దాంతోపాటు పెద్ద ఇప్పుడు దాసనారాయణరావు గారు ఏళ్ళ రోజు కూడా ముందు వెళ్ళి ఇంకో వీళ్ళు ఉన్నారు అని మాట్లాడి, అంత మాట్లాడితే పెద్ద మనిషి కాబట్టి ఆయన మిగిలిన దాని తర్వాత చేసేవాడు. ముందు వీళ్ళని గౌరవించి వాళ్ళు జరుగుతుండేది. సో వాళ్ళు కూడా గవర్నమెంట్స్ కూడా వాళ్ళని కూడా పిలిచేవారు. చిరంజీవి గారితో పాటు వాళ్ళని కూడా పిలిస్తే వీళ్ళు వెళ్తారు. అంతే తప్ప పాపం చిరంజీవి గారిని ఆయన పిలిస్తే ఆయన కాదు నేను అందరం తీసుకొస్తానని ఆయన చెప్పలేరు కదా. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. చిరంజీవి గారి డ్యూటీ కాదు, ఇది డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎవరైతే ఉన్నారో, బాధ్యత గల పదవుల్లో ఉన్నారో, ఆ బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళని ఏ గవర్నమెంట్ గుర్తించి, వాళ్ళ గవర్నమెంట్ గుర్తించిన వాళ్ళే వాళ్ళు. మనం ఎవరినో నేను దారిని పోయి నన్ను నిన్ను పిలవమని అడగట్లా, అక్కడ ఉన్నవాళ్ళనే పిలవాలి. సీట్లో ఉన్న వాళ్ళని పిలిస్తే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పేది చెప్తారు. సో దానికి చిరంజీవి గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి ఇది వాల్యూ ఉంటుంది కాబట్టి తొందరగా పనులు అవుతాయి. అంతే తప్ప అది లేకుండా మనం ఊరికే చిరంజీవి గారిని పిలిచారు, ఆయనకి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆయనకి ఎంత అర్థమైందో ఆయన అక్కడికి వెళ్ళి చెప్పేసరికి 1, 2, 3, 4 స్టేజెస్ అవుతున్నాయి. ఆ 4 స్టేజెస్ అయ్యేసరికి మర్చిపోవచ్చు, ఆయన సగం చెప్పవచ్చు సగం చెప్పకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అడగకపోతే ఈయన మొహమాట పడి ఉండొచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఇవన్నిటికీ అనుమానాలు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి ఎవరని కొంతమంది ఇవన్నీ అనవసరమైనవి. ఆయన మీద బురజలుతానికి తప్ప ఇంకేం లేదు. ఒక రకంగా తెలియకుండా చిరంజీవి గారికి హామ్ చేస్తున్నట్ట గవర్నమెంట్, నాకు తెలిసి.